फ्रेंड्स वेलकम टू माय चैनल द पिट माय शॉर्ट हैंड इन तेलुगु आई एम युवर फणिराणी ऑलरेडी मनम लास्ट एक्सरसाइज नंबर 37 लो डिक्टेशन तीसुकुन्नाम अलागे ई चैप्टर लो उन्नटुवंटि लूप एसटी अंड एसटीआर अने चैप्टर लोनी ग्राम लैक्स अन्नी प्राक्टिस चेसाम नाउ गेट रेडी फॉर द डिक्टेशन ऑफ एक्सरसाइज नंबर 38 चेक योर पेन्स फोल्ड युवर पेपर एडजेस लाइक दिस నేను మీకు ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తున్నాను కదా ఎప్పుడైతే మనం డిక్టేషన్ తీసుకుంటున్నామో అప్పుడు ఇలా పేపర్ ఫోల్డ్ చేస్తే మనకు స్పీడ్గా డిక్టేషన్ తీసుకునేటప్పుడు టైం సేవ్ అవుతుందన్నమాట ఓకే గెట్ రెడీ స్టార్ట్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది యంగ్ బ్యారిస్టర్ ఇన్ ది కేస్ వాస్ మోస్ట్ Stately and it must have influenced both judge and jury. It almost looked as if the case was lost at the first because of the calm way in which the opposing counsel set out to state the facts for his side. But the young barrister faced the test fairly and his language and style through different showed him to be a master of law and logic. We shall watch his career at the bar and we think we must succeed because of his abilities. Over. Friends, మీరు ఈ డిక్టేషన్ని ట్రాన్స్లేట్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి నేను మీకు చెక్ చేసి చెప్తాను లేదా నేను దీన్ని మీకు ఒకసారి మీకి షో పిట్ మై షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ బుక్ ఉంది కదా ఈ బుక్లో మనకు బ్యాక్ సైడ్ మీకు ఏదైనా స్ట్రోక్స్ ఒకవేళ డౌట్గా ఉన్నా కూడా మనకి ఇక్కడ బ్యాక్ ఇచ్చాడు ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇందులో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 38 ఉంది చూసారా ఈ 38కి మనం ఇక్కడ ఉంది దీంట్లో మనం చెక్ చేసుకోనైనా స్ట్రోక్స్ రాసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే మనం డిక్టేషన్ తీసుకోగానే దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి ఇమ్మీడియట్గా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే మన ట్రాన్స్క్రిప్షన్ అనేది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనకు మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకోసం మనం వెంటనే ట్రాన్స్లేట్ చేయండి ఎక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో అక్కడ మనం కరెక్ట్ చేసుకుందాం లేదా స్ట్రోక్స్ ఏమైనా రికగ్నైజ్ చేయలేదు అనుకుంటే ఆ స్ట్రోక్స్ను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని దానిని ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది తెలుసుకుందాం ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మనకు షార్ట్ హ్యాండ్ వస్తుంది ఓకే ఎక్సర్సైజ్ నెంబర్ 38 స్ట్రోక్స్ అన్నీ కూడా మన కీబుక్లో బ్యాక్ సైడ్ ఉన్నాయి అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా రాసామా లేదా స్ట్రోకు మనం స్పీడ్గా డిక్టేషన్ తీసుకుంటున్నప్పుడు రాసామా లేదా ఎందుకంటే ఇది నేను మీకు ఇస్తున్నది మ్యాక్సిమం 60-70 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది అంతకుమించి ఉండదు అందుకే అదే మీరు లోయర్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా 80 వర్డ్స్ పర్ మినిట్ రాయాలి ఇంటర్మీడియట్ అదే ఇంటర్మీడియట్ అయితే 100 వర్డ్స్ పర్ మినిట్ రాయాలి హయ్యర్ అయితే 120 వర్డ్స్ పర్ మినిట్ రాయాలి అలాంటప్పుడు మనకు ఫ్రేజెస్సే మెయిన్ ఫ్రేజెస్ గ్రామ్ లాక్స్ వస్తే మనకు షార్ట్ హ్యాండ్ హాఫ్ వచ్చినట్టే కాబట్టి ఎక్కడెక్కడ మనకు ఫ్రేజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఫ్రేజెస్ ఉన్న చోటల్లా కలిపే చదివాను మీకు కావాలనే కలిపే చెప్పాను డిక్టేషన్ చెప్పేటప్పుడు కూడా ఎందుకంటే మీకు ఫ్రేజెస్ రాయటం అలవాటు అవుతుందని అలాగే ఇక్కడ మన ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి గ్రామ్ లాక్స్ ఏమున్నాయి ది ఉంది లాంగ్వేజ్ ఉంది ఆఫ్ ది ఉంది యంగ్ ఉంది ఇవన్నీ కూడా గ్రామ్ లాక్సే అందుకే గ్రామ్ లాక్స్ అనేవి మీరు ఒక సపరేట్ బుక్ పెట్టి ప్రాక్టీస్ చేయమన్నాను అలాగే చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనకు ఇంకొకటి ఉంది రివైజరీ ఎక్సర్సైజ్ ఏ అనేది
దీన్ని కూడా నేను డిక్టేషన్ ఇస్తాను, స్లోగానే ఇస్తాను. మీకు ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగా ఉందనిపిస్తే స్లోగా ఇస్తాను, బట్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఎలా డిక్టేషన్ కావాలి లేదా ఇంకా ఏమైనా వేరే ఫ్రేజెస్ కావాలా అనుకుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అట్లాగే చేస్తానమాట. నెక్స్ట్ నేను చాలా అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అనేవి కూడా వీడియోస్ చేస్తున్నాను, మీకు ఎవరైనా వీలైతే నా ప్లేలిస్ట్లో అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. కొన్ని కొన్ని నేను డైలీ నా డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటాను అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ యొక్క లింక్స్ కూడా, ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.